हाई फ्रेंड्स मैं टापिक मिसिंग नंबर्स एंड रीजनिंग इंत गवर्नमेंट कंडक्ट प्रति एग्जाम अभी कांस्टेबल दी ऐसेट दी यूपीएससी कंडक्ट एग्जाम वरुक प्रति एग्जाम रीजनिंग अने चाल इंपॉर्टेंट रोल प्ले दाँटो मिसिंग नंबर क्वेश्चन मिनिमम 3 to 4 क्वेश्चन वस्तनाई रोज प्रति क्वेश्चन को मिनिमम 2 मार्क्स मन तपकड़ा चलते 0.5 मार्क्स मिनिमम कट माइनस मार्क्स उंटुन्नाई सो इलांटिवन्नी ओवरकम चेयालंटे खच्चितंगा मनं कूडा ई मिस्सिंग नंबर्स लांटि इंपॉर्टेंट टॉपिक्स नी प्राक्टिस चेयडं चाला इंपॉर्टेंट फ्रेंड्स मा चानल नी सब्स्क्राइब चेसुकोंडि शेर चेयंडि लाइक चेयंडि कामेंट सेक्शन लो कामेंट्स रायंडि इक लेट चेयकुंडा मन वीडियोलोकि वेल्लिपोदां फ्रेंड्स इक्कड मीकु चूस्तुन्न क्वेश्चन फस्ट क्वेश्चन आर् वाल्यू फाइंड आउट चेयमंटुन्नारु सो इच्चिन क्वेश्चन लो फस्ट आफ् आल असल लिंक उंदो चूद्दाम फस्ट लिंक उंदि क्वेश्चन लो क्वेश्चन लो वच्चेसिन लिंक 1 2 3 5 8 13 21 अनि इच्चाडु सो इवन्नी नंबर्स ऑड नंबर्स ईवन नंबर्स अंटानुकोलेदु एंदुकंटे 2 ईवन नंबर 8 ईवन नंबर अट्लागे 1 3 5 13 21 इवन्नी ऑड नंबर्स सो कोन्निसार्लु क्वेश्चन्स लो ऑड नंबर्स मीदने डिपेंड अय्ये क्वेश्चन నెక్స్ట్ ఈవెన్ నెంబర్ మీదనే డిపెండ్ అయ్యే క్వశ్చన్ వస్తూ ఉంటాయి కానీ ఇది రెండుకు సంబంధించిన క్వశ్చన్ కాబట్టి సో మనకి ఏం చేస్తూ వస్తుందని చూసుకోవాలి ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ 1 + 2 = 3 వచ్చింది 3 + 2 ఏమైంది 5 అయింది 5 + 3 ఏమవుతుంది 8 అయింది ఓకే 8 + 5 వచ్చేసి 13 అయింది सो 13 + 8 = 21 अब 21 की 13 ऐड चेसुकुंटे एंत अवुतुंदी 34 अवुतुंदी सो 34 इज अवर आंसर सेकंड क्वेश्चन फ्रेंड्स 2 3 5 7 11 13 17 पी पी वैल्यू ने फाइंड चेयमंटुन्नारु मनं ओकसारि क्वेश्चन गनुक सरिगा चूसुकुंटे 2 3 5 7 11 13 17 इवन्नी कूडा प्राइम नंबर्स सो ऑब्वियसली 17 तर्वात वच्चे प्राइम नंबर एमवुतदि 19 अवुतुंदि सो पी वाल्यूम 19 पी वाल्यू 19 थर्ड क्वेश्चन चूँ फ्रेंड्स 3 मिडिल 5 16 49 के वाल्यू फैंड मन करेक्ट चूस इकड़ इच्छी दाँटे चूँ 5 3 16 अना अंत 5 3 15 + 1 = 16 16 3 48 + 1 49 अट्ला 49 × 3 + 1 अभी के वाल्यू इकड़ रास्कुंदाम फ्रेंड्स ఏంటో 5 × 3 + 1 = 5 + 3 5 3 = 15 + 1 = 16 అలాగే 16 × 3 + 1 16 3 = 48 + 1 = 49 అవుతుంది అట్లాగే ఇక్కడ కావాల్సింది 49 × 3 + 1 49 × 3 ఇక్కడ 49 × 3 అంటే సింపుల్ ఫ్రెండ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు 49 × 3 అంటే 3 9 = 27 3 4 = 12 + 2 అంటే 147 ఇది 147 కరెక్టే కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 50 3 150 ఎన్ని త్రీస్ పోవాలి త్రీ త్రీస్ పోతే ఎన్ని మిగిలింది ఎంత 150 - 3 147 147 + 1 148 సో ఆన్సర్ ఈస్ 148 నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి 1 2 3 4 2 6 12 టీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనం క్వశ్చన్ కనుక కరెక్ట్గా చూసుకుంటే ఇక్కడ 1 ఆపోజిట్ 2 లేక 3 ఆపోజిట్ 12 2 ఆపోజిట్ 6 2 6 అట్లా అయింది 2 3 = 6 అనుకోవచ్చు కానీ ఇక్కడ 3 3 = 9 12 రాదు కదా అలాగే 1 1 1 = 1 2 = 2 అయింది సో ఇది ఏం లింక్ లేదు సో ఇప్పుడు అసలు లింక్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ ఇచ్చిన దాంట్లో చూద్దాం 1² + 1 = 2 చూడండి 1² అంటే 1 + 1 ఏమైతే 2 వచ్చింది కదా దాని ఎదురుగా ఉన్న నెంబర్ అట్లాగే నెక్స్ట్ ఏముంది ఇంకా 2 ఉంది సో 2² + 2 2² అంటే 4 4 + 2 ఏమవుతుంది 6 అవుతుంది అయిపోయింది నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటి అంటే 3 3² + 3 3² × 9 + 3 అంటే టోటల్ 12 అవుతుంది అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి ఇంకొన్నది ఏంటిది 4 సో 4² + 4 అంటే
16 plus 4 that is equals to 20. So t value ఎంత అవుతుంది అప్పుడు 20 అవుతుంది. Next question చూడండి friends. 17 24 84 63 57 y y value ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. సో ఇక్కడ నేను 1 7 17 ఉంది కదా 1 plus 7 into 2 plus 4 అని రాసుకుంటున్నాను. రాసుకుంటే 1 7 ద 7 into 2 plus 4 6 సో 1 plus 7 ఉన్నాను కదా 8 into 6 48 ఉంది. ఈ 48ని రివర్స్ చేస్తే రాసుకుంటాను. రివర్స్ చేస్తే రాసిన వల్ల ఏమైంది 84 అయింది. ఇది రివర్స్ రివర్స్ రాసుకున్నాం. సో సేమ్ మెథడ్ అక్కడ చూపించేద్దాం. ఇక్కడ కూడా ఏమైంది చూడండి 6 ప్లస్ 3 ఇంటూ 5 ప్లస్ 7 సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ఇంటూ 5 ప్లస్ 7 12 సో 12 ఇంటూ 9 108 సో 108ని ఏం రాసుకోవాలి ఇక్కడ తిప్పి రాసుకుంటే 801 సో ఆన్సర్ వచ్చేసి 801. వై వాల్యూ ఏమవుతుంది అప్పుడు 801. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్. 7 2 11 4 4 6 5 4 మిడిల్లో వచ్చేసి 1 125 8 కే అని ఇచ్చాడు. కే వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. మీరు మిడిల్ నెంబర్స్ 1 125 8 కే ఇవి చూసుకుంటే 1 125 అంటే 5 క్యూబ్ అని తెలుసు. 8 అంటే 2 క్యూబ్ అని 1 ఆబ్వియస్లీ 1 క్యూబ్ అంటే 1. ఇప్పుడు కే దగ్గర కూడా ఏదో ఒకటి క్యూబ్ రావాలి. సరే ఏది వస్తుంది చూద్దాం జనరల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 4 1 ఉంది కదా చూసుకుందాం. 5 - 4 ఇస్ ఈక్వల్స్ టు 1. 1 క్యూబ్ ఏమవుతుంది 1 అయింది. బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఏమి ఇచ్చాడు 6 4 8 అని అంటే 6 - 4 ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 క్యూబ్ ఎంత అయింది 8. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది 7 2 ఇచ్చాడు. 7 - 2 ఎంత 5. 5 క్యూబ్ ఏమవుతుంది 125 అయింది. అలాగే ఇంకా మిగిలిపోయింది ఏంటిది 11. 11 - 4 11 - 4 ఎంత అవుతుంది 7. 7 క్యూబ్ ఎంత అవుతుంది 7 క్యూబ్. 7 - 7 = 49 49 - 7 అంటే 343 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 343. కే వాల్యూ 343. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 15 11 10 6 9 5 8 6 లోపల వచ్చేసి 441 169 225 ఆర్ అని ఇచ్చాడు. సో ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ మధ్యలో ఇచ్చిన కాడ చూడండి. 225 అంటే 15 స్క్వేర్, 169 అంటే 13 స్క్వేర్, 441 అంటే 21 స్క్వేర్. సో ఇప్పుడు 225 అంటే 15 స్క్వేర్ అంటే 9 6ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 15 వస్తుంది. సో 9 + 6 = 15 సో 15 2 = 225 ఇది ఒకటి. నెక్స్ట్ ఏముంది ఇంకా 8 5 ఉంది. 8 + 5 ఎంత 13. సో 13 2 ఎంత అయింది 169 అయింది. అది అయిపోయింది. నెక్స్ట్ 15 15 + 6 21 21 2 ఎంత అవుతుంది 441 అయింది. అట్లాగే ఇంకా మిగిలిపోయింది ఏంటిది. సో మళ్ళీ 11 ప్లస్ 10 అంటే 21. ఆబ్వియస్లీ మళ్ళీ 21 2 అంటే ఎంత 21 2 అంటే ఎంత వస్తుంది మళ్ళీ 441. సో ఆన్సర్ కూడా ఏంటి మళ్ళీ 441 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. 11 5 7 6 107 అయింది. ఇక్కడ 9 4 6 3 ఎమ్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఇచ్చిన క్వశ్చన్లో నేనేం చేస్తుంటే 11 7 అంటే ఏం చేస్తాను 11 × 7 ఇజ్ ఈక్వల్స్ టు 77 అని వేసుకుంటాను. అట్లాగే 5 6 ఉంది. 5 × 6 = 30 రెండు కలిపితే ఏమవుతుంది యాడ్ చేస్తే 107 వచ్చింది కదా. ఇదే సేమ్ ఇక్కడ కూడా అంతే. సో 9 × 6 = 54 నెక్స్ట్ మిగిలింది ఏంది 4 × 3 = 12 రెండు యాడ్ చేద్దాం. రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది సో 66. సో ఎం వాల్యూ ఏమొద్దప్పుడు దేర్ఫోర్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు 66 కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్లో 8 7 6 4 మిడిల్లో వచ్చేసి 56 32 24 ఎన్ అని ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూస్తే 8 7 7 × 8 ఎంత అవుతుంది. ఈ 7 × 8 × 2 చేశాను అనుకోండి 56 వచ్చింది. అలాగే 8 × 4 వేస్తే ఏమవుతుంది 32 అవుతుంది. 4 × 6 ఏమైంది 24 అయింది. అప్పుడు 6 × 7 ఏమవుతుంది
ఎంత దగ్గర ఏదైతుందో అది వాల్యూ అవుతుంది. 6 7 42 ఇక్కడ రాస్తాను చూడండి మళ్ళీ. సో 8 7 56 అయింది, అంటే 7 8. నెక్స్ట్ దాని తర్వాత 8 4 32 అయింది. సో నెక్స్ట్ 4 6 24 అయింది. 6 7 ఏమవుతుంది? 6 7 42 అవుతుంది. సో ఎన్ వాల్యూ ఎంత అవుతుంది? 42. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 8 7 6 3 4 2 అంటే 6 7 3 2 1 3 ఇచ్చాడు. ఇక్కడ డి ఇచ్చాడు, డీని ఫైండ్ అవుట్ చేయాలన్నాడు. ఇక్కడ 6 3 3 అంటే 6 33 అని ఇచ్చాడు. ఇప్పుడు సింపుల్ చూడండి, 8 3 ఉంది, 8 3 7 4 6 2 6 2 7 1 3 3. ఫ్రెండ్ ఇక్కడ 2 తీసుకోండి అనుకోకుండా 3 రాశాను, అది 2 అవుతుంది నెంబరు. ఒకసారి చూడండి ఇక్కడ. సో క్వశ్చన్లో 8 నుంచి 2 తీసేస్తే ఎంత? 8 - 2 ఎంత? 6 అయింది. ఇక్కడ కూడా 7 - 4 ఎంత? 3 అయింది. అట్లాగే 6 - 2 ఎంత? 6 - 2. ఇక్కడ కూడా క్వశ్చన్ వాడింది 6 - 2 కాదు, 6 - 3 అండి ఇది. 6 - 3 అంటే 3. సో ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు 6 - 2 అన్నారు, 6 - 2 అంటే 4, 7 - 1 అంటే 6, 3 - 3 అంటే 0. సో ఆన్సర్ వచ్చేసి 4 6 0. సో డి ఏమవుతుంది? 4 6 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 6 5 4 12 8 4 15 కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ చూద్దాం ఫస్ట్. 6 5 4, 6 5 4 ఎంత అవుతుంది? 6 5 30, 34 120. కానీ మిడిల్ ఏమి ఇచ్చాడు? 12 అని ఇచ్చాడు. సో 120ని బై 10 చేశారు అనుకోండి, 10 పోతే 12 వచ్చింది, సరిపోయింది. ఇక్కడ కూడా సేమ్, 8 4 15 చేస్తాం. 8 4 8 4 32, లేకపోతే 15 4 60, 60 8 480, బై 10 చేస్తాం. బై 10 చేస్తే 0 0 పోతుంది, మిగిలిపోయింది ఎంత? 40. సో ఆన్సర్ ఏమైంది? 48. సో కే వాల్యూ ఎంత? 48. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 52 63 48 31 36, 58 68 23 and 44. సో మిడిల్లో ఏ అన్నాడు? ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చూడన్నా 52 48 మైనస్ చేద్దాం, 48 చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. నెక్స్ట్ 63 31 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 32 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేద్దాం, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? రెండింటి 36 వచ్చింది కదా మిడిల్లో నెంబర్. అట్లాగే ఇక్కడ చూద్దాం, 58 - 23 -23 అంటే 35. నెక్స్ట్ 68 - 44, 68 - 44, 68 - 24 వస్తుంది. 20 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది మనకు? 59. సో ఏ వాల్యూ ఏమవుతుంది? 59 అవుతుంది. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్, 15 8 17 6 8 10, 3 4 P వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు ఫ్రెండ్స్. సో చూద్దాం ఏంటి ఆన్సర్ ఏంటి. ఇక్కడ 15 15² + 8² అనుకుందాం. 15² అంటే 225, 8² అంటే 64. రెండింటిని యాడ్ చేసుకుంటే 289. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఎంత అవుతుంది? 17 అవుతుంది. అయిపోయి అట్లాగే 6² + 8² 6² 36, 8² 64, 2 వెళ్తే 100, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 10 అవుతుంది. అట్లాగే ఇక్కడ 3² + 4² 3² + 4² అంటే 3² 9, 4² 16, 25 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో వాల్యూ పీ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. 33 22 55 44, మిడిల్లో 154 ఇచ్చాడు. నెక్స్ట్ 41 63 97 86, 6 ఇచ్చాడు, 6 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ చూద్దాం. సో ఇవి ఇచ్చినవి 33 22 55 + 45, అన్నీ యాడ్ చేద్దాం. అన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 4 3 + 2 5 5 10 + 4 14. సో 3 + 2 5 5 10 5 15, 154 వచ్చింది కదా ఫ్రెండ్స్. అట్లాగే ఇక్కడ కూడా చూద్దాం, 41 86 97 అండ్ 63 యాడ్ చేద్దాం. 7 + 6 7 + 3 10 16 17
సిక్స్ ప్లస్ వన్ సెవెన్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ 287 సో ఆర్ వాల్యూ ఏమవుతాయి 287 ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో ఇచ్చిన రెండు రీజనింగ్ క్వశ్చన్స్కి చూద్దాం ఆన్సర్స్ సో ఆయన ఇచ్చిన రెండు క్వశ్చన్స్లో మొదటి క్వశ్చన్ 15, 8, 17, 6, 8, 10 3, 4 కే అన్నాడు సో ఇక్కడ ఏం చేద్దాము ఇవి అంటే 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 15 స్క్వేర్ 8 15 స్క్వేర్ 225 8 స్క్వేర్ 64 రెండు కలిపి వచ్చేసి 289 స్క్వేర్ రూట్ ఆఫ్ 289 17 అట్లాగే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ 6 స్క్వేర్ 36 8 స్క్వేర్ 64 రెండు కలిపితే 100 స్క్వేర్ రూట్ చేస్తే 10 వచ్చింది సరిపోయింది అట్లాగే నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 రెండు కలిపితే వచ్చేసి 25 స్క్వేర్ రూట్ చేసుకుంటే 5 వస్తుంది సో ఇచ్చిన క్వశ్చన్లో కేకి ఆన్సర్ వచ్చేసి 5 అవుతుంది నిన్నటి ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ 2704 144 441 64 121 2025 64 196 576 M వచ్చింది సో M వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాను సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ సో 144కు స్క్వేర్ రూట్ వచ్చేసి 12 అట్లాగే 441కి 21 అట్లాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 అట్లాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే ఎంత వస్తుంది 8 వస్తుంది ఇవన్నీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 2 ప్లస్ 1 3 4 4 ప్లస్ 8 12 1 2 4 5 52 సో 52 స్క్వేర్ చేద్దాం 52 స్క్వేర్ వచ్చేసి మనకి ఎంత అవుతుందంటే 2704 అవుతుంది 2704 అట్లాగే ఎటువైపు ఇచ్చింది దాంట్లో చూద్దాం 190 స్క్వేర్ రూట్ ఆఫ్ 196 అంటే 14 అట్లాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 అట్లాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే 24 అండ్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్ 2025 అంటే 45 సో అన్నీ యాడ్ చేసుకుంటాం అన్నీ యాడ్ చేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం సో ఏమొస్తుంది ఫ్రెండ్స్ 4 ప్లస్ 8 12 ప్లస్ 4 16 5 121 21 4 ప్లస్ 2 6 ప్లస్ 2 8 1 9 91 సో 91 స్క్వేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది 91 స్క్వేర్ అంటే 8281 సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ 8281 ఫ్రెండ్స్ ఈరోజు అడుగుతున్నట్టు రెండు క్వశ్చన్స్ రీజనింగ్ నుండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 31:37:19- ఆన్సర్ వచ్చేసి 27, 29, 28, 23 ఏబిసిడి ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది సో చెక్ చేయండి అలాగే సెకండ్ క్వశ్చన్లో 3:27:5-1251 బి ఆప్షన్ వచ్చి 625 సి ఆప్షన్ 255 డి ఆప్షన్ 3125